जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। गोल्डन कलर वेसेसिरु मोत्तम पंच की अंड पैन रेड कलर मड़तल तो कदा दाने मीदंगा कूडा गोल्डन स्प्रे चेसिरु इंका चूडडानिकी चाला बागा अयिते चेशारन्नमाट। अंड नेनु इच्चे अपडेट्स अन्नी कूडा खैरताबाद बड़ा गणेश गुरिंचे एंदुकंटे इदि खैरताबाद अफिशियल चैनल काबट्टी। अंड इक्कड अन्नी कूडा गणेश पेद्द गणेशुडि गुरिंचे उंटाई। ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గణేశుడు ఏ విధంగా రెడీ అవుతారో చూడాలనుకుంటే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది అన్నమాట, ఏమేమి పనులు అయితే జరుగుతున్నాయి అనేది అయితే అన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయి। అండ్ స్వామివారి పాదాల నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం అండ్ మొత్తం వ్యూ కూడా చూపిస్తా ఇవాళ, ఓకేనా। అండ్ స్వామివారి పాదాలకి రైట్ సైడ్లో చూసుకుంటే వరాహీదేవి, ఈ వరాహీదేవి దగ్గరికి మొత్తం పీఠం వచ్చేసి ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసిరు అండ్ అమ్మవారి చీర రెడ్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఆర్నమెంట్స్ ఇంకా లైట్ ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి, దానికి గోల్డెన్ కలర్ చేస్తారు అండ్ అమ్మవారికి కిరీటం కూడా ఆరెంజ్ కలరే ఉంది, కొద్దిగా మాత్రమే గోల్డెన్ కలర్ అయితే పెట్టిరన్నమాట, ఇంకా గోల్డెన్ కలర్ మొత్తం వేసిన తర్వాత ఇంకా అట్రాక్టివ్ అవుతుంది అండ్ అప్పుడు కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటా। అండ్ పాము ఇక్కడ ఉన్న పాముకు చూసుకుంటే మొత్తం గ్రే కలర్ అండ్ దాని బాడీ వచ్చేసి వైట్ కలర్తో ఫిల్ చేసిరు, ఇంకా వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ అయిపోయింది అనేది చెప్పను। అండ్ స్వామివారి వాహనం మూషిక చూసుకుంటే దాని బాడీ మొత్తం వైట్ కలర్తో ఫిల్ చేసిరు అండ్ దాని ఆర్నమెంట్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసిరు అన్నమాట। అండ్ స్వామివారి పాదాలకి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే సరస్వతి దేవి విగ్రహం రెడీ చేశాను అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి హెయిర్ బ్లాక్ కలరు అండ్ శారీ వచ్చేసి వైట్ కలర్, కమలం పువ్వు కూడా వైట్ కలరే అన్నమాట, ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది। అండ్ ఆర్నమెంట్స్ అన్నిటికీ కూడా అన్ని ఆభరణాలకి గోల్డెన్ కలర్ అయితే వేయాలి అండ్ అది వేసిన తర్వాత ఇంకా చాలా అందంగా అయితే కనిపిస్తుంది, ఇప్పుడే చాలా అందం వచ్చింది, కొంచెం కలర్ వర్క్ అయ్యే వరకే చాలా బాగుంది, ఇంకా మొత్తం అయిన తర్వాత అసలు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి అంత బాగా అయితే డిజైన్ చేసిరు అండ్ చూద్దాం ఇంకా రేపటి అప్డేట్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు చెప్తా। సరస్వతి దేవి దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇదే, నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం శ్రీ వీరభద్ర స్వామి దగ్గరికి। నెక్స్ట్ శ్రీ వీరభద్ర స్వామి ఇక్కడ వచ్చేసిన అప్డేట్ ఏంటంటే స్వామివారి కిరీటం మొత్తం కూడా గోల్డెన్ కలర్తో అయితే ఫిల్ చేసేసిరు అండ్ స్వామివారికి రింగ్స్ ఉన్నాయి కదా, రింగ్స్ కూడా చూడండి గోల్డెన్ కలర్తో అయితే ఫిల్ చేసిరు అన్నమాట అండ్ చేతిలో ఉన్న అన్ని వెపన్స్ కూడా గోల్డెన్ కలరే అండ్ స్వామివారికి నిన్న చూసుకుంటే మీకు డార్క్ బ్లూ పర్పుల్ కలర్ ఆ టైప్లో కనిపించింది, ఇప్పుడు చూసుకుంటే మీకు పింక్ కలర్, పర్పుల్ కలర్, బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ అన్ని కలర్స్ కనిపిస్తాయి, ఎందుకంటే ఇవాళ స్ప్రే వర్క్ అయితే చేసిరు అన్నమాట, స్ప్రే వర్క్ చేసేటప్పటికి డబల్ డబల్ కలర్స్ అయితే ఉన్నాయి। స్వామివారి ఫేసే చూడండి, మీకు ఒక కలర్ అనేది కనిపిస్తుందా, అక్కడ పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, అన్నీ స్ప్రే చేసేవారికి చాలా అట్రాక్టివ్గా అయితే చేసిరు అన్నమాట। అండ్ స్వామివారి కిరీటంకి బ్యాక్ సైడ్లో చక్రం ఉంది కదా, ఆ చక్రం కూడా చూడండి మిడిల్లో ఎల్లో కలర్ ఉంది అండ్ బార్డర్లో వచ్చేసి ఆరెంజ్ కలర్, అది నిన్నటి అప్డేట్. ఇవాళ అప్డేట్ ఏంటంటే దానికి స్ప్రే అనేది ఎల్లో కలర్ని స్ప్రెడ్ చేసేసారు అన్నమాట, ఒక సూర్యుడు ఉన్న విధంగా అయితే చేసిర్రు అండ్ వెనకాల లీవ్స్ డిజైన్ అయితే ఉంది కదా దాని మీద కార్నర్లో అయితే ఆరెంజ్ కలర్ స్ప్రే చేసిర్రు అండ్ చాలా అట్రాక్టివ్ కొడుతుంది అనమాట, అది చూసేవారికి అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చూస్తే ఇంకా స్వామివారిని చూడాల్సిందే అన్నట్టుగా అయితే కనిపిస్తుంది। అండ్ వెనకాల వచ్చేసి మొత్తం కొండలకి బ్రౌన్ కలర్, యాష్ కలర్ అయితే ఫిల్ చేసేసారు అన్నమాట అండ్ కింద వచ్చేసి మనం చూసుకుంటే గ్రాస్ గడ్డి, ఆ గడ్డి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో అయితే ఫిల్ చేసేసారు అన్నమాట అండ్ ఇక్కడ చూసుకుంటే కొండలు అండ్ కింద గడ్డి ఇదే ఉందన్నమాట, మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కూడా స్వామివారికి విగ్రహం వెనుక కూడా మొత్తం కొండలు గడ్డి ఉన్న విధంగా అయితే కలరింగ్ చేసిరు మొత్తం, ఇంకా వర్క్ ఉంది, ఇంతే వర్క్ కాదు ఇంకా వర్క్ చేస్తారు అండ్ పీఠం వచ్చేసి ఆరెంజ్ కలర్ నిన్న మీకు చూపించినట్టే ఉంది అండ్ కింద పట్టీలకి కూడా గోల్డెన్ కలర్ వేస్తారు అండ్ పాదాలు చూసుకుంటే మీకు పాదాల దగ్గర క్లియర్గా కనిపిస్తుంది చూడండి, డబల్ కలర్స్ అనేది మీకు పింక్ కలర్, బ్లూ కలర్, పర్పుల్ కలర్, డార్క్ బ్లూ కలర్ అన్ని ఇన్ని కలర్స్ ఒక్కటే కాళ్ళ దగ్గరనే కనిపిస్తుంది, అట్లాంటిది విగ్రహం మొత్తం చూసుకుంటే ఎన్ని కలర్స్ ఉంటాయి కదా, చాలా కలర్స్ అయితే యూజ్ చేసిరు, చాలా అట్రాక్టివ్గా చేసిరు అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొండలు అండ్
చెట్లు అన్నమాట ఇవే ఉన్నాయి మొత్తం కూడా ఇది మనకి వీరభద్ర స్వామి దగ్గర ఉన్న అప్డేట్ నెక్స్ట్ మనం ఒక్కసారి హైదరాబాద్ గణేశుని మొత్తం వ్యూ చూద్దాము దూరం నుంచి చూస్తే గణేశుడి ఫేస్ ఏ విధంగా ఉందనేది మనకు కనిపిస్తుంది అన్నమాట అక్కడ వెళ్ళిపోదాం ఇది హైదరాబాద్ బడా గణేష్ అన్నమాట వెనకల సైడ్ చూడండి పాముకి పాము బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా చేసిరు చాలా అట్రాక్టివ్ కొడుతుంది పాముకి ఆ ఫేస్ అనేది కనిపించలేదు బికాస్ ఎందుకంటే పర్దా ఉంది కాబట్టి ఆ పాము ఫేస్ కనిపించలేదు కాకపోతే గణేశుడి ఫేస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి మనకి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ లైటిష్ ఆరెంజ్ చాలా అట్రాక్టివ్గా చేసిరు అండ్ ఇంకా గోల్డెన్ కలర్ అయితే మీరు నుంచి చేస్తారు నాకు తెలిసి అండ్ స్వామివారి కిరీటం డిజైన్ వచ్చేసి మనకి వైట్ కలర్ ఉంది దాంట్లో రెడ్ కలర్ ఉంది గ్రీన్ కలర్ గోల్డెన్ కలర్తో మొత్తం వేసిన తర్వాత చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి కదా అవిటికి మాత్రం త్రీ కలర్స్ అయితే యూజ్ చేసిర్రు మొత్తం గ్రీన్ వైట్ అండ్ రెడ్ కలర్ అన్నమాట అండ్ ఓన్లీ కిరీటంకి మాత్రమే కాదు మీరు ఇక్కడ చూసుకుంటే ఆభరణాలు దండ ఉంది కదా సో ఆ దండకి కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనేది అయితే యూజ్ చేసిర్రు అన్నమాట చిన్న చిన్న డిజైన్ వర్క్ కూడా కలర్ వేసిర్రు వాళ్ళు అండ్ స్వామివారి చేతులు చూసుకుంటే మీకు కనిపిస్తుంది నెయిల్స్ కూడా నెయిల్స్ వచ్చేసి రెడ్ కలర్తో ఫిల్ చేసేసారు అండ్ అన్ని వెపన్స్ కూడా రెడీ అయిపోయినాయి కలరింగ్ కూడా మొత్తం రెడీ చేసేసారు స్వామివారి చేతిలో లడ్డు కూడా రెడీ అయిపోయింది అండ్ స్వామివారి శాల్వా వచ్చేసి బ్లూ కలర్ సో ఎంత అట్రాక్టివ్గా ఉంది అంటే మొత్తం అయిపోయింది అనే విధంగా అయితే కనిపిస్తుంది బట్ ఇంకా వర్క్ అయితే చేయాలి పాముకి చూసుకుంటే మీకు పాము బాడీ లోపల కూడా బ్లూ కలర్ అనేది ఉంది సో అది మీకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా బ్లూ కలర్ కనిపించకుండా అండ్ చూపిస్తా ఇంకా అప్డేట్స్లో మళ్ళీ కనిపించే విధంగా అయితే ట్రై చేస్తానన్నమాట అండ్ సరస్వతి దేవిని నేను మీకు దగ్గర నుంచి చూపించిన కదా చూడండి స్వామివారి పాదాల పక్కననే ఉంటుందన్నమాట మనకి సరస్వతి దేవి అండ్ వరాహదేవి ఓకేనా అండ్ స్వామివారి పాదాలకి వరాహిదేవి ఇది ముందు చూసుకుంటే మనకి డొనేషన్ కౌంటర్ అయితే ఉందన్నమాట డొనేషన్ కౌంటర్ ఏంటంటే ఇంత పెద్ద గణేశుడిని చేయడానికి ఎక్కడెక్కడి నుంచో చూడడానికి వస్తారు కదా సో వాళ్ళు ఏదైనా డొనేట్ చేస్తే వాళ్ళు డొనేట్ చేసిన అమౌంట్తోనే మనం ఇంత పెద్ద వినాయకుడిని అయితే చేస్తున్నామన్నమాట సో ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ ఛానల్ని చూస్తున్నప్పుడు ఐ మీన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నెంబర్స్కి మీరు ఫోన్పే గూగుల్ పే చేయొచ్చు లేదంటే డొనేషన్ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అన్నమాట అండ్ హుండీలో మీకు ఇష్టం లేకపోతే నేమ్ చెప్పాలని ఇష్టం లేకపోతే హుండీలో కూడా ఇవ్వచ్చు అన్నమాట అండ్ మనకి సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసులు కూడా ఉంటారు సెక్యూరిటీ కూడా ఇక్కడ చాలామంది ఉంటారు నో ప్రాబ్లం అండ్ మొత్తం గణేశుడు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే రెడీ చేస్తారు ఆల్రెడీ చూపించిన బట్ మళ్ళీ కూడా చూపిస్తున్నా చూడండి స్వామివారికి మొత్తం కూడా 10 చేతులు ఉన్నాయి మొత్తం 10 వెపన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ అన్నమాట అంకుశం పాసం బుక్ అని దండ అని వరిగడ్డి అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట స్వామివారి పాదాల పక్కనే వరాహిదేవి సరస్వతి దేవి అండ్ మండపం వచ్చేసి రైట్ సైడ్ మండపంలో పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి అండ్ అదేవిధంగా చూసుకుంటే శ్రీ వీరభద్ర స్వామి అది కూడా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది మీకు చూపించిన ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామిని అండ్ అక్కడ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర అప్డేట్స్ ఏంటంటే గోల్డెన్ కలర్ యాడ్ చేశారు అండ్ స్వామివారికి పాము ఉంది కదా ఏడు పడగల పాము ఆ ఏడు పడగల పాము కూడా మొత్తం కలరింగ్ అయితే చేశారు ఇంకా పాముకి కండ్లు పెట్టాలి అండ్ కింద చూసుకుంటే బాడీ వచ్చేసి 3 లేయర్స్ ఉంది కదా చుట్టుకొని సో ఆ చుట్టుకొని ఉన్నదానికి కూడా బ్రౌన్ కలర్ అండ్ సర్కిల్స్ వచ్చేసి బ్లాక్ కలర్తోనైతే ఫిల్ చేశారు అన్నమాట అండ్ పాముది శరీరం వచ్చేసి వైట్ కలర్తోనైతే ఫిల్ చేశారు ఐ మీన్ వైట్ అండ్ బ్లూ కలర్ అన్నమాట దాని బాడీ ఏ విధంగా ఉంటుందో అది క్లియర్ కట్గా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ గణేశుని చేయాలి అంటే కొంచెం మీటింగ్స్ ఉంటాయి కొంచెం మాట్లాడుకునేది ఉంటుంది సో ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే చాలామంది ఉంటారు కదా సో అందులో కొంతమంది అయితే ఇక్కడ కనిపిస్తున్నారు మనకి సో వాళ్ళందరూ కూడా మన గణేశుడి గురించి మాట్లాడతారు ఎక్కువ సేపు గణేశుని దగ్గరనే స్పెండ్ చేస్తారనమాట వాళ్ళు ఇంట్లో ఉండడం కంటే ఇక్కడనే ఎక్కువ సేపు అయితే ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నారు ప్రవీణ్ అన్న అండ్ బాలకుమార్ సార్ ఇంకా ఇక్కడ అందరూ వీళ్ళందరూ కూడా ఖైరతాబాద్ మెంబర్సే అండ్ మన గణేశుని గురించి మాట్లాడుతూ ఇక్కడే ఎక్కువ సేపు అయితే టైం స్పెండ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ యాష్ కలర్ అండ్ వచ్చేసి కింద గ్రాస్ గడ్డి మొత్తం కూడా గ్రీన్ కలర్తోనైతే ఫిల్ చేసేసారు అండ్
స్వామివారికి కూడా డ్యూయల్ కలర్స్ అయితే యూస్ చేశారు అన్నమాట స్ప్రే కలర్ తోని అండ్ స్వామివారి పంచ చూడండి yellow కలర్ ఏ ఉండే ఇప్పుడు yellow కలర్ అండ్ గోల్డెన్ కలర్ రెండు అయితే వచ్చేసనే అన్నమాట అండ్ అమ్మవారి మొత్తం ఆభరణాలు చూడండి గోల్డెన్ కలర్ ఏ మొత్తం కూడా గోల్డెన్ కలర్ తోని అయితే ఫిల్ చేశారు కొంచెం కూడా పెండింగ్ లేకుండా అన్ని రింగ్స్ దండలు అన్నిటికీ కూడా వడ్డానము गोल्डन कलर तो फिल अंड पंचमुख लक्ष्मी नरसिंह स्वामी अन्नी मुहाल डिफरेंट डिफरेंट कलर्स अन्ट ब्लू कलर येलो कलर ऑरेंज कलर ग्रीन कलर पर्पल कलर अन्नी डिफरेंट कलर्स सेम सेम कलर्स वेयले सो इंका अट्रैक्टिव कलरिंग वेसे वर की अंड इधी इक अपडेट्स अन्ट अंड इंका इंका अपडेट्स इतने फर्स्ट टाइम चूसते प्लीज सब्सक्राइब चयी आलरे सब्सक्राइब वाले लाइक चयी शेयर चयी कामेंट चयी अंड कंपलसरी वीडियो मोतम चूँ स्किप स्वामीवारी पादाल चूसी वीडियो अच्छे एंड चेदा टचना स्वामीवारी पादाल चूपना सारी मीदर चपंडी जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय अंड बाय बाय अंदर की जय गणेशा।